హాజీపూర్ శోక సంద్రంలో మునిగిపోయింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హాజీపూర్ లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాజీపూర్ శోక సంద్రంలో మునిగిపోయింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హాజీపూర్ లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే టెన్షన్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం మనం, హాజీపూర్ శోక సంద్రంలో మునిగిపోయింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హాజీపూర్ లో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, హాజీపూర్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? హాజీపూర్ లో నిన్న మృతదేహం బయటపడడంతో మొత్తంగా మూడు మృతదేహాలు వెలికి తీసినట్టయింది. మూడు మృతదేహాలు బయటపడడం ఒకసారిగా గ్రామస్తులు కూడా భయాందోళనను వ్యక్తం చేశారు. అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డిని ప్రజాకోటలో శిక్షించాలి, ఊర్లోనే అతనికి ఉరి తీయాలని చెప్పి ఆవేశంతో డిమాండ్ చేశారు. నిందితులు శ్రీనివాస్ రెడ్డిని తీసుకురావాలి చెప్పేది కూడా కొద్దిసేపు పోలీసు ముందు డిమాండ్ వ్యక్తం చేశారు. అయితే ఇవాళ మాత్రం గ్రామంలో కొంత ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఇలాంటి నిన్న నిందితుడు శ్రీనివాస రెడ్డి ఇంటిని తగలబెట్టినటువంటి ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో మరిన్ని ఆందోళనకర సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీస్ నిఘా ఎక్కడికక్కడ నిఘా పెట్టింది. మరిన్ని అల్లర్లు ఆందోళనలు జరగకుండా గ్రామస్తులను సమాధానించేందుకు కూడా పోలీసులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. గ్రామానికి, హాజీపూర్ గ్రామానికి కొద్దిసేపు క్రితం సీనియర్ నేత విహెచ్ కూడా సందర్శించి సంఘటన జరిగిన స్థలం, హత్య జరిగినటువంటి స్థలాన్ని సందర్శించి వెళ్ళడం జరిగింది. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. వరంగల్ యాసిడ్ దాడి బాధితులను ఏ విధంగా శిక్షించారో, ఎన్కౌంటర్ చేశారో, నిందితులు శ్రీనివాస రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. బాధితులకు అండగా ఉండాలి. హత్యా బాధితులకు, మూడు కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా గ్రామస్తులు విహెచ్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస రెడ్డి భూమి ఏదైతే ఉందో ఆ వ్యవసాయ భావిని అమ్మేసి మూడు కుటుంబాలకు పంచాలని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. దీన్ని గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఎక్స్క్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు కూడా ఎలాంటి ధర్నాలు, అవాంఛనీయ సంఘటనలు, ఆందోళనలు జరగకుండా పోలీసు భర్తీ పికెటింగ్ ఏర్పాటు చేసింది. దీంతో గ్రామంలో ప్రస్తుతం కొంత ప్రశాంత వాతావరణమే అయితే కొనసాగుతుంది. పవన్, థ్యాంక్ యూ శ్రీధర్. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.